కోరికోరి ముర్చుకొని తన మీద వేసుకున్నట్టుగా అక్కడ ఉండేటటువంటి కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఇద్దరిని కూడా ధనుర్యాగం అనే వంక పెట్టి వాళ్ళిద్దరిని కూడా పిలిపించుకొని మృత్యుపాలయ్యాడు ఆయన. ఆండాళ్ళు పాపతాలి చెప్పింది. పాపం ఆయన నిప్పని తెలిసి వెళ్ళి వీడి దాంట్లో దూకాడు. ఆ నిప్పు తెచ్చి తన మీద వేసుకున్నాడు పాపం. ఎంత పిచ్చోడండి వాడు. కంజన్ వయత్తిల్ నెరుప్పెంద నిన్న అంటుంది అంటాడు. తాన్ తీంగు నేనైందా, తాన్ తీంగు నేనైందా. వాడు ఏదో పోంది అక్కడ వాడి మా నాన్నవాడు ఉన్నాడు అక్కడ, సరే బతకనేది ఇప్పుడే వస్తే చూసుకుందాంలే, ఎప్పుడు వస్తే అప్పుడే చూసుకుందాం అనుకుంటే వీడింకో 10 కాలాల పాటు బతికి ఉండేవాడు వాడు. అలా ఉండలే. ఇది ఆసురి ప్రకృతి అని అంటావు అన్నమాట. అది లేకుండా ఉండండి చాలు. దైవీ ప్రకృతి వీళ్ళు ఉంటే ఉండుగాక, లేకపోతే పోగాక. ఆసురి ప్రకృతి లేకుండా ఉండండి చాలు మొట్టమొదట. ఇది మనకు కావాల్సింది ఏమిటి ఫస్ట్? అవనోడు అవివాదమే ఉంగళిక్కు వేండువదు. అవివాదం అంటే వాడితో నీతో దెబ్బలాడతా, నిన్ను లేకుండా చేస్తా అని వాడితో పోట్లాట పెట్టుకోకుండా ఉంటే చాలును. ఒక అందమైనటువంటి శ్లోకాన్ని చెప్తున్నారు, ధర్మశాస్త్రం చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని. ఇయమః వైవస్వతో రాజా యస్తవైష హృది స్థితః. దేవుడి కోసం ఎక్కడికి పోనక్కర్లేదయా, ఏ గంగలోనూ మునగక్కర్లేదు, ఏ క్షేత్రాలని దర్శించక్కర్లేదు. ఎప్పుడు నీలో ఉండేవాడిని కనుక నువ్వు అంగీకరించి వాడితోటి పోట్లాట పెట్టుకోకుండా ఉంటే చాలు. ఇక్కడే ఉన్నాడు ఆయన. నువ్వు వెళ్ళి వెళ్ళి ఎన్ని గంగల్లో మునిగినా, ఎన్ని క్షేత్రాల్లో పొరలినా, వీటితోటి నువ్వు పొంతన కుదుర్చుకోనప్పుడు అవన్నీ కూడా వ్యర్థము. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. ఎవడా లోపల ఉన్నవాడు? ఎవడు మనందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు? అంటే సామాన్యుడు కాడు యమః. ఆయన యముడంటే కొంతమంది దేవుణ్ణి నమ్మచ్చు అండి, నమ్మకపోవచ్చు కదా. కొంతమంది దేవుడు నమ్మరు, నో ప్రాబ్లం అండి. యముడిని అయితే అందరూ నమ్మాల్సిందే ఖచ్చితంగా. ఎందుకని? ఏదో ఒకనాడు వీడు చూడాల్సిన వాడే కానీ, ఎందుకంటే వీడి నాన్న చూశాడు, వీడి తాత చూశాడు, వాడి తాత చూశాడు, వాడి నాన్న చూశాడు, వాడి తాత నాన్న ఎప్పటి నుంచో అందరూ చూస్తూనే ఉన్నారు. వాడి తాత, అమ్మ, అమ్మ, నానమ్మ, ఆయమ్మ, బామ్మ, ఇంకా ఎన్ని ఎన్ని అమ్మలు ఉన్నారో, ఎన్ని అయ్యలు ఉన్నారో, అందరూ యముని పలకరించిన వాళ్ళే. వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు కదా, అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే కదా. పోయిన వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు. వాళ్ళు వాళ్ళందరూ చూశారు ఆయన్ని. నువ్వు కూడా చూడాల్సిన వాడివే, ఏం సందేహం లేదండి దాంట్లో. కొంచెం ముందు వెనకలు ఉంటాయి, దట్స్ ఓకే. ఒకడు నిన్న వెళ్ళినవాడు, ఒకడు ఈవేళ వెళ్ళేవాడు, ఒకడు రేపు వెళ్ళేవాడు, ఒకడు ఎల్లుండి వెళ్ళేవాడు. బికాజ్ బహుశా ట్రాఫిక్ కంట్రోల్ కోసం అయి ఉంటుంది. అదే ఒక్కొక్కడికి ఒక్కొక్క రోజు పెట్టాడు తప్ప ప్రతి వాడు వెళ్లాల్సిందే, మనం అందరం కూడా వెళ్లాల్సిన వాళ్ళమే. నియమించేవాడు ఆయన యముడు. యముడు అంటే కంట్రోలర్ అని అర్థం అన్నమాట. అందరికీ యముడు ఆయనే. చతుర్ముఖ బ్రహ్మ లాంటి వాడి కూడా భయమే ఆ యముడు అంటే. ఆయనలోంచి పుట్టినాడు ఆయన, ఆయనలోంచి నీడ బయటకు వస్తే నీడలోంచి యముడు వచ్చాడండి. ఆయన దేహంలోంచి వివిధ భాగాల్లోంచి ఒక్కొక్క ఒక్కొక్క ప్రజాపతులు వచ్చారు. ఆయన యొక్క ముఖంలోంచి ఒకడు వచ్చాడు, ఆయన కంఠంలోంచి ఒకడు వచ్చాడు, హృదయంలోంచి ఒకడు వచ్చాడు, తొడల్లోంచి ఒకడు వచ్చారు, పాదాల్లోంచి కొందరు వచ్చారు, చెవుల్లోంచి కొందరు వచ్చారు, ఒక్కొక్క స్థానంలోంచి ఒక్కొక్కడు వచ్చారు. ఛాయలోంచి వచ్చినటువంటి వాడు యమధర్మరాజు అన్నమాట బ్రహ్మగారికి. ఆయన నీడలోంచి రాగానే చూసి ఒకసారి ఈయన ఉలికిపడ్డాండి. బ్రహ్మగారికి కూడా భయమే యముడంటే. ఎందుకంటే ఆయన పదవి కూడా కొంతకాలం అయిన తర్వాత తాతగారు మీ టైం కూడా అయింది, బయలుదేరాడు అని చెప్పేవాడు కదా. అందరికీ కూడా ఆయన టక్మని ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి ఇవ్వగలిగినటువంటి వ్యక్తి అన్నమాట ఆయన. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. యమధర్మరాజు ఆయన. రామావతారంలో 11,000 సంవత్సరాలు గడువు పెట్టుకుని ఆయన వచ్చాడు ఇక్కడికి, ఈ లోకంలోకి.
11,000వ సంవత్సరం గడుస్తోంది. మనకందరికీ చరిత్ర తెలుసును. ఆ చరిత్రలో చివరి సన్నివేశం ఉంది. ఎవడో ఒక ఆయన వచ్చాడు అక్కడికి. నేను అర్జెంటుగా ఇవాళ రాముని చూడాలి, చాలా సీక్రెట్ అయినటువంటి విషయాలు మాట్లాడాలి అన్నాడు. లోపల ఎవరు ఉండడానికి వీళ్ళే, ఎవరు రావడానికి వీళ్ళే, ఎవరైనా వస్తే వాళ్ళకి మరణదండన మాట్లాడేంతవరకు అని లక్ష్మణ స్వామిని అక్కడ కాపలా పెట్టి లోపలికి వెళ్ళాడు. సరే ఏదో మాట్లాడుతుంటే మధ్యలో దుర్వాసుడు వచ్చాడు, రాముడిని శపించేస్తానంటే పాపం లక్ష్మణ స్వామి నియమాన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాడు అని మనం కథ విన్నాం. దానివల్ల లక్ష్మణ స్వామికైనా తర్వాత దేశ బహిష్కార శిక్ష వేశాడు. అంటే మరణమే అసలు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాడు ఆయన తన నీ పెట్టిన నియమం ప్రకారం. కానీ మంత్రివర్గం అంతా ఒప్పుకోలే, లక్ష్మణ స్వామికి అట్లా చేయడానికి నీకు కూడా ఒక అధికారం లేదయా అన్నారు వాడు. మరి ఏం చేయమంటారు అయితే, మరి చెప్పిన మాట అయితే చెల్లుబాటు కావాలి కదా. అంటే దట్స్ ఓకే, దేశ బహిష్కార శిక్ష కూడా మరణశిక్ష లాంటిదే కనుక అది కావాలంటే ఇంప్లిమెంట్ చేయి అన్నారు. సరే మీరు ఇలా చెప్తే అట్లానే చేస్తానన్నాడు రాముడు. లక్ష్మణ స్వామికి దేశ బహిష్కార శిక్ష వేశాడు. రాముడిని విడిచిపెట్టడం అంటే ప్రాణం లేకపోవడం అంటే రెండు సమానమే కనుక సరే నాకేం పర్వాలేదులే, సరే నువ్వు వెళ్ళమంటే వెళ్తా అన్నాడు. నేరుగా సరయు నదిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వదిలిపెడితే ఉండలేనిపోయి స్థితి కనుక ఈయన కూడా ఆయన వెళ్ళిన వెంటనే ఈయన కూడా వెళ్ళిపోయాడు సరయు నదిలోకి. అవతారం అట్లా పరిసమాపనం జరిగింది. ఈ పరిసమాపనం జరపటాని కోసమనే వచ్చాడు. ఆ లోపల మాట్లాడడానికి వచ్చిన ఆయన, ఆయన వచ్చిన ఉత్త బ్రాహ్మణుడు కాదు, ఆయన సాక్షాత్తు యమధర్మరాజు గారు వచ్చాడు ఆ వేషం వేసుకుని. ఎందుకు వచ్చాడు ఆయన? అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు. సార్ మీరు 11,000 సంవత్సరాలు ఉంటా అన్నారు కదా సార్, 11,000 సంవత్సరం పూర్తయిపోవచ్చింది సార్, ఫ్లైట్ అంతా రెడీగా పెట్టమంటారా, మీతో పాటు ఎంతమంది వస్తున్నారు సార్, వీసాస్ అవి గట్రా ఎంతమందికి టికెట్స్ రిజర్వేషన్స్ హోటల్స్ హీటల్స్ కార్లు ఇవన్నీ బుక్ చేయాలి కదా, సెక్యూరిటీ గిక్యూరిటీ ఏర్పాట్లన్నీ చూసుకోవాలి కదా. అంచేత 11,000 సంవత్సరాలు అయిపో వచ్చింది, అయితే 11,000 సంవత్సరాలు మాత్రమేనా, లేదా ఒకవేళ మీరు ఏమైనా ఇంకా ఎక్స్టెండ్ చేయదలుచుకుంటున్నారా, బికాజ్ ఆయన ప్రభు రాముడుగా ఉన్నవాడు ఎవడు, సాక్షాత్తు తనకి కూడా ప్రభు ఆయన. అంచేత ఒకవేళ ఏమైనా మీరు మీ ప్రపోజల్ 11,000 దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అని కదా మీరు చెప్పారు, చేత నేను శతాని పూర్తవుతుందని వచ్చాను సార్, ఐఎమ్ సో సారీ ఇలా వచ్చినందుకు ఏమనుకోకండి. మీరు ఏమైనా ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకుందాం అని అనుకున్నట్టయితే దాని తగ్గట్టుగా మేము ప్రిపరేషన్ అన్నీ కూడా చేసుకుంటాం స్వామి, ఏం చేయమంటారు అని అనడానికి వచ్చాయండి యమధర్మరాజు. ఐ స్టిక్ ఆన్ టు మై వర్డ్ అన్నాడే. రెండో మాట లేదు, 11,000 సంవత్సరాలు 11,000 అయిపోతుంది, అంతవరకే కరెక్ట్గా నేను ఉంటాను, అయితే ఆ రోజు ఈ వేళతో అయిపోయింది స్వామీజీ అన్నాడే. దట్స్ ఓకే. ఈ మాట చెబుతూ ఉండే టైంలో లక్ష్మణ స్వామి లోపలికి పాపం బలవంతంగా రావాల్సి వచ్చింది. సరే అవతారం సమాప్తి చేయడం కోసం నేను ప్రిపేర్ అయి ఉన్నాడు కనుక సరే ఆ యమధర్మరాజుని అక్కడి నుంచి బ్రాహ్మణ రూపంలో ఉండేటంటే ఆయన్ని, సరే నువ్వు వెళ్ళి రావచ్చునాయా, వెళ్ళి నీ ఏర్పాట్లో నువ్వు ఉండు అన్నాడు ఆయన. వెంటనే లక్ష్మణ స్వామి సరయులోకి వెళ్ళిపోయాడు. లక్ష్మణ స్వామి వెంట రాముడు వెళ్ళిపోయాడు. రాముడు వెంట భరతుడు వచ్చేసాడు అయోధ్య. ఆవేళ అయోధ్యా నగరంలో ఎన్ని రకాల జీవ కోటి ఉందో ఒక్క ప్రాణి కూడా మిగలకుండా అన్నీ మాత్రం రాముడి వెంట వెళ్ళిపోయాయి. శరా శరం ముత్తవం చెరా అచరములు అన్నీ కూడా పుల్లు ఎరుంబు ఆది ఒన్ను ఇన్నియే. ఒక పుల్లు అంటే గడ్డి, ఎరుంబు అంటే చీమ. ఒక గడ్డి పరక కానీ చీమ కానీ మిగలకుండా జీవము అని పేరు కలిగింది. ఎన్నున్నాయో అవన్నీ రాముడింటే ప్రాణం కనుక రాముడు లేకపోతే మేము ఉండము అని మొత్తం అవన్నీ మొత్తం అయోధ్యలో అయోధ్యల్ వాళ్ళం సరాసరం ఉత్తమం. మొత్తం భూమి మీద ఉండేవన్నీ కాదండి, అయోధ్యా నగరంలో ఉండేటటువంటి సకల జీవరాశి కూడా మొత్తం రాముని అనుసరించి సరియు నది ప్రవేశం చేసేసాయి. ఆవేళ ఇంకా అయోధ్య అనేది మొత్తం పూర్తిగా ఇట్ బికేమ్ డిజర్ట్. దట్స్ ఇట్. ఎడారి ఎలా తయారవుతుందో మొత్తం అయోధ్య నగరం అంతా అట్లా తయారయ్యాడు. ఒక్క ప్రాణి లేదండి.
అలా ఎంతకాలం గడిచిందో తెలియదు. అయితే రాముడు అప్పటికే ఒక వ్యవస్థ చేసి పెట్టేశాడు. ఆయన తన కుమారులు, అలాగే లక్ష్మణుడికి ఉండే కుమారులు, భరతుడికి ఉండే కుమారులు, శత్రుఘ్నుడికి ఉండే కుమారులు, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతాల్లో వాళ్ళని రాజ్య పరిపాలన కోసం అని చెప్పి నియమించడం అప్పటికే పూర్తయిపోయింది. అయోధ్యకి మాత్రం ఎవరిని పెట్టలే, మొత్తం అయోధ్యలు అంతా మొత్తం ఖాళీ అయిపోయింది. ఎంతకాలం ఖాళీ అయ్యేలా ఉంది అనేది మనకి చరిత్రలో ఇదమిత్తంగా తెలియట్లేదండి. మళ్ళీ ఋషభదేవుడు వచ్చేటంత వరకు అది అలానే ఉండేది. బహుశా కొన్ని వందల సంవత్సరాల కాలము, బహుశా అలా ఉండిపోయి ఉండొచ్చు కొన్ని వేల సంవత్సరాల కాలము. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక్కొక్కళ్ళు చేరి అక్కడ మళ్ళీ అక్కడ దివాసం, ఎందుకంటే నదీ ప్రవాహం ఉండేటువంటి ప్రాంతం కనుక నదీ పరివాహక ప్రాంతాల మనుషులు ఉండడానికి యోగ్యమైన స్థానాలు కనుక మళ్ళీ అక్కడికి వచ్చారు. జనాలు మళ్ళీ నివసించడం ప్రారంభించారు తర్వాత కాలంలో. కానీ రాముడు తర్వాత ఎంతో కాలం అది ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల పాటు నిర్జీవమైనటువంటి ప్రాంతంగా మిగిలిపోయింది. అలా అది మనకి గ్రంథాలు చెప్తున్నాయన్నమాట. అర్థాత్ యముడు ఎవరిని వదిలిపెట్టాడు? బ్రహ్మగారినే కాదు, భగవంతుడే ఈ లోకంలోకి ఒక అవతారం ధరించి వచ్చిన, బికాజ్ ఆయన ఒక ఉద్యోగి, ఆయన ధర్మం అది. యజమాని దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 9 టైం అన్నారు సార్, 9 అవుతోంది, అపాయింట్మెంట్కి టైం అవుతోంది, కనుక బీ రెడీ ఫర్ యువర్ టైం అని వాళ్ళు కూడా చెప్పడం వాళ్ళ కర్తవ్యాల్లో ఒకటి. దాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు. యముడు కూడా అంతే. అయితే యముడు అంటే మన ఉద్దేశం ఈ యముడనే, కానీ ఈ యముడికి కూడా యముడైన వాడు ఆయన. యముడి విషయం తలుచుకునేటప్పటికీ మనకెంత భయం వేస్తుంది, యముడు కూడా ఆయన తలుచుకుంటే అంత భయపడతాడు. కొంచెం తేడా ఉంది. మనం భయపడేది అయ్యో ఎక్కడ తీసుకుపోతాడో అని, కానీ ఆయన భయపడేది నా బాధ్యతను నేను నెరవేర్చకపోతే ఆ స్వామికి ఎక్కడ మనస్సు కష్టపడుతుందో అని ఆయన భయపడతాడు. మనమే కాదండి, దేవతలంతా అలా భయపడేవాళ్ళే. ఇప్పుడు మనకి తైత్తిరీయ ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి భీషాస్మాత్ అస్మాత్ భీతాత్ అస్మాత్ భీష వాతపవతి. ఇతని వల్ల ఉండేటువంటి భయం చేత గాలి క్రమం తప్పక వీస్తుంది, సూర్యుడు క్రమం తప్పక సంచరిస్తాడు, అగ్నిశ్చ ఇంద్రశ్చ అగ్నిహోత్రం ఆయన వల్ల ఉండే భయం చేత క్రమంగా ప్రజ్వలిల్లుతుంది. ఇంద్రుడు కూడా తన పనిని సవ్యంగా ఆ భగవంతుడి ఉండే భయము చేతే చేస్తాడు. అంటే చాలామంది అనుకున్నారు భయం వల్ల చేస్తారంటే మనలాగా ఎవడో వెనకాల కర్రో లేకపోతే హంటరో పట్టుకుని నిలబడితే కొడతాడేమో పొడుస్తాడేమో అని భయంతో వాడు చేస్తున్నారు. కానీ దేవతలకు ఉండే భయం అది కాదు. ఆ రకమైన భయంతో వాళ్ళు పనిచేయటల్లా, అలాంటి భయంతో ఎంతసేపు పనిచేస్తాడు వాడు? ఇలా పక్కన నిలబడి చూస్తున్నంత వరకు పనిచేస్తాడు. వాడికి ఎప్పుడైనా కొంచెం కొనుక్కొస్తే వీడు కూడా పక్కన తిరిగి కొనుక్కు తీస్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసామండి, ఏదో ఒక సినిమాలో వాళ్ళు అప్పుడులో పెద్ద పెద్ద ఓడలు ఉండేవి, ఆ ఓడలకి క్రింద భాగంలో ఈ బానిసలంతా ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఓడ నడవటానికి కావలసినట్టుగా దాన్ని ఇలా ఇలా తెడ్లు ఉంటాయి కదా, ఆ తెడ్లను ఇటు కొంతమంది వేస్తుంటారు అటు కొంతమంది వేస్తుంటారు, మొత్తం ఆ తెడ్లతోట నడుస్తూ ఉంటాయి. ఈ బానిసలందరినీ కూడా పట్టుకొచ్చి కట్టి దాంట్లో పెట్టి వాడు అని వేస్తూనే ఉండాలి, తిట్టు వేస్తూనే ఉండాలి. వేయకపోతే ఆ వెనక అతనుండే వాడు చేతిలో కొరడా పెట్టుకుని పడి మనం కొడుతుండేవాడు. అలా వేస్తూ ఉండేవాడు. పక్కన యజమాని ఉన్నాడా చూస్తాడు వాడు, యజమాని లేడు అనుకోండి
కాసేపు ఊరికే ఇలా ఇలా ఊగుతూ ఉంటాడు ఎంతవరకు చేయి వదిలేసి. భయంతో చేసేవాడు ఎంతసేపు పనిచేస్తాడండి? ఆ పైన భయ పెట్టేవాడు వాడు చూస్తాం దొరకు పనిచేస్తాడు, వాడు చూడకపోతే మానేస్తాడు. వాడు ఆఫీసులో పనిచేసేవాళ్ళే కదా మీరంతా కూడా, బాగా పనిచేస్తారు కదా మీరంతా, ఎంతసేపు పనిచేస్తారు? మన దగ్గర పనిచేసేవాడిని చూస్తుంటామండి. ఆ పక్కన ఎవడైనా ఒకడు, ఆ పైన మానిటర్ ఎవడైనా ఉండేవాడు లీడర్, వాడు అక్కడ చూస్తుంటే వాడు చూస్తున్నసేపు ఎలా అలా పనిచేస్తుంటారు. వాడు కనిపించకపోతే కాసేపు కూర్చునిలాగా గడ్డి పీగుతూ కబుర్లు చెప్తుంటారు. భయంతో చేసే పని అంతవరకే సాగుతుంది, కానీ ప్రేమతో చేసే పని జరగవలసిన దానికంటే ఎక్కువ పెర్ఫెక్షన్తో జరుగుతుంది. ప్రేమతో చేసుకునే పని అయితే ఇప్పుడు నువ్వు చూస్తావు నీకోసం నేను ఈ పని చేయాలంటే జాగ్రత్తగా కూర్చుని చేస్తావు, నా కోసం నేను చేసుకుంటున్నానంటే దీనికోసం నేను తిండి మానేస్తాను, నిద్ర మానేస్తా, అందులో పెర్ఫెక్షన్ రావడం కోసం ప్రయత్నం చేస్తాను నా కోసం అనుకుంటే, ఏ కాస్త దాంట్లో మార్పు వచ్చినా అయ్యోయ్యో అయ్యోయ్యో అని బాధపడిపోతాను నా కోసం కాదు. లేదు నాకు ఇష్టమైన వాడి కోసం నేను చేస్తాను అనిపిస్తుంది అనుకో, ఇంకా దాన్ని ఇంకా శ్రద్ధతో చేస్తాను. ఇంతకంటే బెస్ట్ మరొకటి లేదు అనిపించుకునే అంత పెర్ఫెక్షన్ దాంట్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, మనకిష్టమైన దానికోసం మనం చేస్తున్నప్పుడైతే వాళ్ళందరికీ భగవంతుడు ఇష్టుడు కనుక ఆయనకి ఆనందం కలిగించడం కోసం మేము పనిచేస్తున్నాము అనే భావన కలిగిన వాళ్ళు దేవతలంతా. అందుకోసమే వాళ్ళు చేసేటటువంటి పనిలో నేను ఎక్కడైనా కాస్త పరాకు కలిగి ఉన్నట్టయితే భగవంతుడి యొక్క బాధ్యతలో ఎక్కడ లోపం ఏర్పడుతుందో, దానివల్ల భగవంతుడికి ఎక్కడ క్లేశం కలుగుతుందో, కష్టం కలుగుతుందో, ఆయన మొహం ఎక్కడైనా ఇలాంటి లోపం చూసి ఎక్కడ వాడిపోతుందేమో, అలాంటి వాడితే నేను చూసి ఓర్వలేననే బెంగతోటి వాళ్ళందరూ కూడా చేసే పనిని చాలా జాగ్రత్తగా చేస్తాను. అందుకోసం మనం బతుకుతున్నాం. గాలి అలానే వీస్తుంది, సూర్యుడు అట్లానే కాస్తాడు, నీళ్ళు అలానే ప్రవహిస్తాయి, గ్రహాలు అలానే సంచరిస్తాయి, అగ్ని అట్లానే మండుతుంది. ఏదైనా ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి శక్తి కూడా భగవంతుడి మీద ఉండే ప్రేమ చేత అవి ఆ సంచారంలో తగినటువంటి ఒక క్రమశిక్షణని పాటిస్తాయి, కలిగి ఉంటాయి తప్ప కేవలం లోకల్లో మనుషులు పైన ఉండేటువంటి యజమాని కోసం భయపడి పనిచేస్తున్నట్టుగా కాదు సుమా అని ఆ మంత్రానికి ఉండేటువంటి ప్రాకరణికమైనటువంటి అర్థాన్ని మన పెద్దలు చెప్తుంటారన్నమాట. అచేత యముడు అనంటే మనకి చరిత్రలో కనిపించేటటువంటి మామూలు నరకలోకానికి యజమానిగా ఉండేటువంటి యముడు కాదయా, ఆ యముడికి కూడా యముడు ఎవడో అతడు యమః ఇక్కడ ఉండేవాడు. వైవస్వత రాజా అయి ఉన్నాడు. మనం మూడు విశేషణాలు వేశారు లోపలుండే హృదయ అంతర్వర్తి అయినటువంటి పరమాత్మకి. అందులో మొట్టమొదటిది యమః ప్రాదేశికమాన నియమనత్తై ఉడయవన్ అన్రు ఎన్ను సొల్లిగిరదు. ప్రాదేశికం అంటే ఒక లోకానికి మాత్రమే యజమానిగా, నరకము అనేటువంటి ఒక ప్రదేశానికి అధిపతిగా ఉండేటువంటి వాడు మామూలుగా యముడు అనేటటువంటి లౌకికమైన పేరు కలిగినటువంటి ఒక మహనీయుడు. అతన్ని ఇప్పుడు ఇక్కడ చెప్పటం లేదు సుమా. ప్రాదేశికమాన నియమనత్తై అంటే లిమిటెడ్ కంట్రోల్. ఉడయవనై అన్రు సొల్లిగిరదు, అతన్ని కాదు మేము చెప్పేది. మరి ఎవరిని? ప్రభవతి సంయమనే మమాపి విష్ణు. ఇది యముడు చెప్పుకున్న మాట, విష్ణు పురాణం చెప్తోంది మనకి. యముడు తన కింకర్లతోటి కొన్ని విషయాలు చెప్పాడు. ఏమరా, మీరు లోకంలోకి ఎడుతున్నారు, జీవుల్ని తీసుకొస్తారు కదా, ఎట్లాంటి జీవుల్ని మనం తాకవచ్చు, ఎట్లాంటి జీవుల్ని మనం తాక తగదు, ఈ విషయం మీకు జాగ్రత్తగా తెలియాలి. అనవసరంగా ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి, అలాంటిది తప్పు. మరి ఎవరిని తీసుకురావాలండి? ఎవరిని తీసుకురావాలంటే దానికి ఏదో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళని మీరు తీసుకురావచ్చు, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళని మీరు టచ్ కూడా చేయడానికి వీల్లేదు అని చెప్పే సందర్భంలో వైష్ణవ లక్షణాన్ని చెప్పండి. ఈ వైష్ణవ లక్షణములు కలిగిన వాళ్ళని మనం స్పృశించడం తగదయా? వాళ్ళు కనిపిస్తే కాళ్ళకి మొక్కి నమస్కారం పెట్టవాలే. యముడు చెప్తున్నాడు ఈ మాటని.
ఎవరో మనం మనం చెప్పుకునే మాటలు కాదు. అంటే వాళ్ళందరికీ పెద్ద డౌట్ వచ్చిందండి, సార్ అంటే మీరే అందరికీ యజమానులు కదండి, మనమే యజమానులు అని వాళ్ళంతా అంటున్నారు కనుక మనం కూడా అంటున్నాం అనుకో. కానీ నిజానికి వాస్తవం చెప్పాల్సి వస్తే నాకు కూడా ఆయన యజమాని. ఇది సామాన్యులందరికీ కూడా పెద్దగా తెలీదు, కానీ నేను చెప్తున్నాను కదా, అహం అమరవరార్చితేన ధాత్రా సమ ఇతి లోకహితాహితే నియుక్త చతుర్ముఖ బ్రహ్మగారి చేత నేను కూడా వారి అంతటి వాణ్ణి. నేను కూడా వారితో సమమైనటువంటి అహం అమరవరార్చితేన ధాత్రా సమహ బ్రహ్మగారితోటి ఈక్వల్ పవర్ కలిగిన వాణ్ణి సుమా నేను, సామాన్యుణ్ణేం కాదు. అందుకోసమని లోకహితాహితే నియుక్త, లోకానికి సంబంధించినటువంటి శ్రేయస్సుని లోకానికి సంబంధించిన అశ్రేయస్సుని ఈ రెంటిని కూడా క్రమబద్ధం చేయాలి అనేటటువంటి బాధ్యత ఒకటి నాకు ఇచ్చాడు. అహం అమరవరార్చితేన ధాత్ర సమ ఇతి లోకహితే నియుక్త హరి గురు వశగోస్మి. హరి గురు వశగా అస్మి, హరియే నాకు గురువు సుమా. ఎవరికి? యమధర్మరాజు గారికి. శ్రీహరియే నాకు గురువు సుమా, హరి గురు వశగోస్మి, వారి వశమునందు నేనున్నానయా. నస్వతంత్ర, నేను కూడా స్వతంత్రుణ్ణి కాను. యమధర్మరాజు చెప్తున్నటువంటి ఆయన స్వయంగా తన నోట పలికిన పలుకిది. న స్వతంత్ర, నేను స్వాతంత్ర్యం కలిగిన వాణ్ణి కాను. మరి నిందుకు కూడా ఎవడైనా వెనకాతలుడు నియమిస్తుంటాడా? అవును, ఎవడతడు? ప్రభవతి సంయమనే నాకు వాడు ఆయన తగి ఉంటాడు, ఆయనకు ఆ రకమైన శక్తి ఉన్నది. దేంట్లో? సంయమని కంట్రోల్ చేయడంలో. ఎవరిని? మమాపి, నన్ను కూడా చేయగలడు ఆయన. ఎవడైనా? విష్ణువు, ఆయన పేరు విష్ణువు అని అంటారు. అంచేత విష్ణువు నన్ను కూడా కంట్రోల్ చేస్తా అంటే ఇంకా మిగతా ఈ బ్రహ్మ రుద్ర ఇంద్ర వీళ్ళందరి పెద్ద లెక్క ఏమిటయ్యా ఆయనకి? అందుకోసమని వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ప్రభవతి సంయమనే మమాపి విష్ణు ఎన్ను అవంతన్నయ్యం నియమిక్కుం అవనా ఇచ్చు. యమధర్మరాజును కూడా నియమించేటటువంటి ఆయన భగవంతుడు. ఎక్కడున్నాడు ఆయన? ఎస్తవైష హృది, మన హృదయంలో ఉన్నాడు. యముణ్ణి కూడా భయపెట్టగలిగిన వాడు నీ గుండెల్లో ఉన్నాడయా. చూసుకోకపోతే అదృష్టవంతులం కావు మనం, దురదృష్టవంతులం కదా. అంతవాడు మన దగ్గరే ఉన్నప్పుడు చూసుకోకపోతే. వైవస్వత, ఎలాంటి వాడై ఉన్నాడు ఆయన? వైవస్వత అంటే ఇక్ష్వాకు కులానికి చెందినవాడు అని అర్థం. ఇక్ష్వాకు కుల నందనుడిగా వచ్చి ఈ లోకంలో కనిపించి అవతరిస్తున్నాడు ఆయన. వివస్వానుడే కులతిలే పిరందవన్ ఎన్నుదల్ వైవస్వత అనంటే ఆదిత్య అంతర్ అవస్థితన్ ఎన్నుదల్. రెండు రకాలుగా చెప్పండి. వివస్వంతుడు అంటే సూర్యుడు, సూర్యుడి యొక్క వంశంలో పుట్టినవాడని చెప్పండి, లేదు సూర్యమండలాన్ని తన స్థానంగా కలిగిన వాడని చెప్పండి. ఆయన జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి ఆరి చెప్పుకుంటూ పోతారు అట్లాగా. అంచేత ఆయన సూర్యమండలానికి మధ్య ఉన్నవాడనండి, లేదా సూర్యవంశపు పరంపరలో వచ్చినవాడు అనండి. రాముడు సూర్యవంశ పరంపరకు చెందినవాడు కదా, అందుకోసమని ఆయనకు కూడా ఈ పేరు పెట్టచ్చు. ఏమని? వైవస్వత. యమో వైవస్వత
రాజా, రాజా అంటే రంజింపచేయువాడు అని అర్థం. అవనైపోలే దహ పచ ఎంగ్ ఎంగై అన్నికే ఎల్లార్కం ఇనియనాయ్ ఇరుకం అవనాయిచ్చు ఇవన్. యముడు చేసే పని ఏమిటి? యమలోకంలో ఉండు, వచ్చిన వాళ్ళందరికీ సత్కారాలు చేయడం, సన్మానాలు చేయడం, వాళ్ళ వాళ్ళందరికీ తగినట్లుగా వాళ్ళ వాళ్ళ చేత ఆయా పనులు చేయించడం. అక్కడ చేయించే పనులే ఉంటాయండి. కుంభీపాకంలో పెట్టాలా లేకపోతే శూలాలతోటి పొడిపించాలా, కత్తులతోటి కోయించాలా, పెద్ద పెద్ద పీసెస్ చేయించాలా, స్లైసెస్ చేయించాలా, లేకపోతే ఫ్రైలాగా వేయించాలా, లేకపోతే గ్రిల్లో పెట్టి కాల్చేటట్టు కాల్చాలా? ఇదే కదా ఆయన చేసే పని అక్కడ. ఏమని దహ పచ అంటారు దాన్ని. దహ అంటే కాల్చు, పచ అంటే ఉడికించు. జీవులందరికీ ఆయన చేసేటటువంటి ట్రీట్మెంట్ అక్కడ అదే. ఇది యముడు చేసే పని. కానీ రాజు అంటే అలాంటి వాడు కాదండి. రంజనాత్ రాజా, రంజింపచేయువాడైతే వాడు రాజు. ఇదరి రోజుల్లో రాజులు, ఇప్పటి రోజుల్లో పాలకులు కదా. వాడు వాడు బాధ్యత ఏమిటో చెప్తున్నాడు. ఆయన చేయవలసిన పని ఏమిటి? రాజు పరిపాలకుడైన వాడు రంజనాత్ తన ఆధీనంలో ఉండేటువంటి ప్రజా జీవితం అంతా కూడా నిరంతరం ఆనందమయంగా సాగడానికి ఏమేం చేయాలో అది వాడు చేయాల్సిన పని. అయితే వాళ్ళు అది తప్ప మిగతా అన్నీ చేస్తుంటాడు. ఇప్పుడు ఉండేవు అవనైపోలే అంటే యమధర్మరాజులాగా దహాపచ ఎంగ అన్నికే అలాంటి మాటలు వీళ్ళ దగ్గర ఉండవు. ఎవరి దగ్గర? రాజు దగ్గర. ఎల్లార్కం ఇనియనాయ్ ఇరుక్కు అవన్, అందరికీ ఇనియన్ ప్రీతిపాత్రుడు, అందరి ప్రేమని పొందేవాడై ఉంటాడు ఇవన్. ఈ గుండెల్లో ఉండేటటువంటి ఆయన, లోపల ఉండేటటువంటి హృదయ అంతర్వర్తి, అందరికి ఇష్టమే. ఏమంటే ఇప్పుడు మనలో ఉండేవంటే మనకి ఇష్టం లేదండి, మనలో ఉండేవంటే మనకి అందరికి ఇష్టమే. అందుకోసమని ప్రాణం పోతే వాడు కూడా వెళ్ళిపోతాడంటే మనకి భయం వేసిపోతుంది. శరీరం మీద ప్రేమ చేత కావచ్చు, లేదా ఆత్మ మీద ప్రేమ కావచ్చు, లేదా ఆత్మని కూడా తన దేహంగా కలిగిన, తన గృహంగా కలిగిన పరమాత్మ యందు ప్రేమ కావచ్చు. మీకుండేది శరీరం మీద ప్రేమ కావచ్చు, కానీ ప్రేమని చూసి ఆయన అబ్బా వీడికి నా మీద ఎంత ప్రేమ, ఎంత బాగా బుద్ధిమంతుడైపోయాడు అని ఆయన పొంగిపోతాడు. ఇక్కడ లోపల ఉండేవాడు ఆయనే కదా. యహ యమో వైవస్వతో రాజా, యముడైన వాడు, వైవస్వతని సూర్యవంశంలో వచ్చినవాడు, రంజింపచేసేటటువంటి మన రాజు అయినవాడు అలాంటి వాడు యహ ఎవడో, అంతర్యామి బ్రాహ్మణాది గడిలి ప్రసిద్ధి. యహ అంటే ఎవడో, ఎవడో అంటే అర్థం ఏంటి? ఏదో అది అంటే, అది ఏదో అని అనగానే అది అందరికీ తెలిసిపోయినది అయితేనే కదా దానిని పదిపడి, లేకపోతే ఫలానా అని వస్తూనే చెప్తారు. కానీ మొట్టమొదటిసారి మనం రాముని చెప్తాం, ఆ తర్వాత అడవికి వెళ్ళిన వాడెవడో ఆయన అంటే అర్థమైపోయింది. మీకు అడవికి వెళ్ళినవాడు, సముద్రం మీద దాటిన వాడెవడో ఆయన అని తెలిసిపోయింది. కానీ మీకు ఎవడైనా ఆంజనేయ స్వామి, అదే సముద్రం మీద చక్కగా నిర్మించిన వాడెవడో ఎవరు? ప్రసిద్ధి. యహ అనేటువంటి శబ్దం ప్రసిద్ధిని తెలియచేస్తుంది. ఇప్పుడు అక్కడ చెప్తున్నారు అలాంటి వాడు యహ అంతర్యామి బ్రాహ్మణాదుల్లో ఇది ప్రసిద్ధి చెందినటువంటి పదం. ఆ తత్వం ఎక్కడుంది ఇప్పుడు? ఇంతకీ నా తత్వం తవ ఈష హృది తవ ఏష హృది స్థిత, ఇది నీకు చెందింది, ఇది హృదయం. అవన్ ఎంగుతాన్ ఎన్నా, ఏమంటే ఆయన ఎక్కడుంటాడండి? లోపల ఉంటాడంటున్నారు కదా, లోపలికి అడ్రస్ చెప్తారా?
ఒకసారి మేము కూడా వెళ్ళి ఆయన విష్ చేసొద్దాం అనుకుంటున్నాం. అంటే అవన్ ఎంగుతాన్ ఎన్న ఎక్కడున్నాడు వాడు అని అడిగితే కండిలయో ఉనుడై హృదయత్తిలే పుగుందు ఆక్షియిల్ తుడర్చి నన్று ఎన్నిరిక్కిరాన్. ఆక్షి అంటే పోరాటం, తుడర్చి అంటే అనువర్తించడం, ఆక్షి అంటే కాంపిటీషన్, తుడర్చి అంటే కోఆపరేషన్. కాంపిటీషన్ మంచిదా కోఆపరేషన్ మంచిదా? ఇప్పుడు మీరు ఆలయంలో ఆరాధన చేసుకుంటున్నారు అనుకోండి, నలుగురు ఉన్నారు, వాడికంటే నేనే బాగా చేయాలి, నేనే వాడికంటే బాగా చేయాలి అనుకోవడం మంచిదా? మన ఇద్దరం కలిసి మంచిగా చేయాలనుకోవడం మంచిదా?